చాలా సార్లు విజయనగరానికి వచ్చాను, కానీ నా జీవితంలో ఎప్పుడూ చూడని స్పందన విజయనగరం మీటింగ్ ఆదర్శ్. ఎవరికైనా సందేహం ఉందా తమ్ముళ్ళు, విజయం కూటమిది అవునా కాదా అని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడో నాకు తెలియదు, అతని గుండెల్లో రైళ్లు పరిగెత్తించే విధంగా గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి. జగన్, నువ్వు అన్నావు ఒక సైకోగా సిద్ధం అన్నావు, మేము సిద్ధం అని చెప్పి మళ్ళా ముందుకొచ్చావు. నిన్ను ఓడించడానికి ప్రజలు సిద్ధం అవునా కాదా తమ్ముళ్ళోని అడుగుతున్నా. జగన్ మీటింగులు వెలవెల, మన మీటింగులు కడకడ. నేను పవన్ కళ్యాణ్, కేంద్రం నరేంద్ర మోడీ, మాది సూపర్ హిట్. ఈ కాంబినేషన్ ఎక్కడా లేదని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఏదైనా మంచి జరగాలంటే ఈ నాయకత్వానికే సాధ్యం. ఈ రోజు వరకు మా నాళ్ళు నామినేషన్లు వేశారు, ఎక్కడ చూసినా గెలిసిపోయిన తర్వాత ఏ విధంగా ఊరేగింపులు పెడతారో ఆ విధంగా కూటమి అభ్యర్థులు బ్రహ్మాండంగా నామినేషన్లు వేస్తే వైసీపీ క్యాండిడేట్లు వెలవెలబోయే పరిస్థితికి వచ్చారు. 2014లో జగన్ తండ్రి శివరాజకీయంతో వచ్చాడు అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా. 2019లో బాబాయ్ శవంతో వచ్చాడు, ఇప్పుడు గులకరాయి డ్రామాతో వచ్చాడు. నేను చెప్తున్నా ఈ ప్రజలు వైసీపీకి శవయాత్ర పట్టబోతున్నారని విజ్ఞప్తి చేస్తున్నాను. నీ రాజకీయాలు అయిపోయినాయి, నీ చరిత్ర అయిపోయింది. ఒక ఛాన్స్ అన్నావు, అదే చివరి ఛాన్స్ అయిపోయిందని మరొకసారి చెప్తున్నా. ఇక్కడ చూస్తే ఈ ఉమ్మడి మీటింగ్ చూసినప్పుడు విజయనగరం కోట సాక్షిగా చెప్తున్నాను, గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం, కోటమదే ప్రభుత్వం. తొందరలోనే లగ్నం కూడా పెడతాం, ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేసేది లగ్నం కూడా పెడతామని దీన్ని విజయనగరం సభ ద్వారా మీకు తెలియజేస్తున్నా. పైడి తల్లి అమ్మవారి ఆశీస్సులతో విజయం ఖాయమని తేలిపోయింది. ఇది రాష్ట్రానికి శుభ సూచకమని మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, విజయనగరంలో అన్ని సీట్లు గెలిపించారా లేదా వైసీపీకి? 2019లో తల మీద చెయ్యి పెట్టి బుగ్గలు నిమిరి ముద్దులు పెడితే ఐసైపోయారు, అన్ని సీట్లు గెలిపించారు. నేను అడుగుతున్నా తమ్ముళ్ళు, ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేశాడా అని అడుగుతున్నా, ఒక్కరికి ఉద్యోగం ఇచ్చాడా అని అడుగుతున్నా, ఒక ఇండస్ట్రీ వచ్చిందా అని అడుగుతున్నా, ఇది న్యాయమా అని అడుగుతున్నా. ఇవన్నీ చూస్తే అందుకే ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు గల్లంతో సారా తమ్ముళ్ళు, ఆడబిడ్డలను మిమ్మల్ని అడుగుతున్నా, చేయాల్సిన అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారిని మీరు చూశారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంతో మీకోసం వ్యక్తి వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అవునా కాదా అని నేను అడుగుతున్నా. అలాంటి వ్యక్తితో జగన్ కు పోలుకుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. కనీసం రూపాయి నెత్తిన పెట్టి ఏలమేస్తే ఒక పైసాకు కూడా కొనని వ్యక్తి పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. డబ్బులు కావాలంటే ఒక సినిమా కాల్ షీట్ ఇస్తే పవన్ కళ్యాణ్ గారికి డబ్బులు వస్తాయి. కానీ ఒకటే ఆలోచించాడు, ఈ రాష్ట్రం కోసం మీ ప్రగతి కోసం త్యాగం చేసి వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను ఈ రోజు మీ అందరికీ పిలిపిస్తున్నాను, ఒక అరాచక ప్రభుత్వం, ఒక అహంకారి ప్రభుత్వం, ఒక విధ్వంస ప్రభుత్వం, ఒక దోపిడీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది. 45 ఏళ్లుగా నా జీవితంలో ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలేదు. ఒకటే చెప్తున్నాం, నేను గాని మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారి భయపడాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసే వరకు పోరాడతామని మీ అందరికి హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని, ఇక్కడిని అశోక్ గజపతి రాజు గారు ఉన్నారు, ఒక నీతి నిజాయితీకి మారు పేరు అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. పీవీజీ రాజు ఆ రోజు ట్రస్ట్లు పెట్టి ఆస్తులన్నీ కూడా దేవాలయాలకి ట్రస్ట్లకు ఇస్తే కనీసం మర్యాద లేకుండా
అశోక్ గారిని ఏ విధంగా వేధించారా చూసారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సైకో జగన్, నేను అనుకుంటే నువ్వు బయట వచ్చేవాడు అని అడుగుతున్నా. నేను ఈరోజు చూశారు సింహాసనం ట్రస్ట్ బోర్డు, వాళ్ళ తండ్రి ఒక డీడ్ రాసి కుటుంబీకులు సేవ చేస్తారంటే ఏ ప్రభుత్వం ఎప్పుడూ నష్టం చేయలేదు. ట్రస్ట్ బోర్డు తీసేసే పరిస్థితికి వచ్చారు. మానస ట్రస్ట్ పైన అవినీతి ఆరోపణలు చేసే పరిస్థితికి వచ్చారు. పోగాలం వస్తే నాయకులు ఇదే మరి ప్రవర్తిస్తారు, అదే చేశాడు. ఇప్పుడు నేను చెప్తున్నా, అశోకుని వేధించిన దానికి గాను సైకో జగన్ రాబోయే రోజులు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరిస్తున్నా. ఇంకో పక్క మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, నేను పవన్ కళ్యాణ్ గారి పైన నా పైన నమ్మకం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉందనుకుంటే చేతులు పైకెత్తండి. మా మీద నమ్మకం, నరేంద్ర మోడీ గారి భరోసా. మేము మూడు పార్టీలు కలిసాం మా స్వార్థం కోసరం కాదు, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, మీ జీవితాలు వెలగాలనే ఉద్దేశంతోనే మేము ముగ్గురం కలిసాం. మావి మూడు జెండాలు, కానీ అజెండా ఒకటే, సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మేము ముందుకు వచ్చాం. ఈరోజు నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రలో తిరిగాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఉత్తరాంధ్ర ద్రోహి జగన్మోహన్ రెడ్డి అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నేనున్నప్పుడు సాగునీటి ప్రాజెక్టుకు 2,000 కోట్లు ఖర్చు పెట్టాను. నువ్వెంత ఖర్చు పెట్టావో చెప్పమని డిమాండ్ చేస్తున్నా. వంశధార నాగావళి అనుసంధానానికి వెళ్ళాం, పోలవరం పూర్తి చేసి ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి తీసుకుని నదులు అనుసంధానం చేయాలనుకున్నాం. ఏమైనా అయినాయా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఒక్క ప్రాజెక్ట్ చేశారా అని అడుగుతున్నా. ఇంకో పక్క ఇక్కడ మీరందరూ ఉన్నారు, నేను అడుగుతున్న యువత, ఈరోజు నేను చూశాను మా యువకుల ఉత్సాహం. మొత్తం విజయనగరంలో ఎంతమంది యువతి యువకులు ఉన్నారో అందరూ రోడ్డు మీదకి వచ్చారు, జెండాలు పట్టుకున్నారు, మాకు స్వాగతం పలికారు, జిందాబాదులు కొట్టారు. ఆ కేరింతలు చూస్తే రాత్రిలో కూడా అదే కలవరం వచ్చే పరిస్థితి వచ్చింది, అంత కేరింతలు కొట్టారు. చిన్నపిల్లలు ఏ జెండా దొరికితే ఆ జెండా, ఒక పక్క తెలుగుదేశం జెండా, ఇంకో పక్క జనసేన జెండా, రెండు జెండాలు రెండు చేతులతో పెట్టుకుని మాకు స్వాగతం పలికారంటే మా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేమని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒక నమ్మకం, ఆ నమ్మకం మీ భవిష్యత్తుకు బాటేసే పార్టీలు ఈ రెండు అనే ఉద్దేశంతో వచ్చారు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, 18 రోజులు ఉంది, నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరేది, ఇక్కడ ఉండే మీరందరూ కూడా ఇంటికి ఒకరు బయట రావాలి. తెలుగుదేశం జనసేన జెండాలు బీజేపీ జెండాలు పట్టుకోవాలి. కూటమి గెలుపుకు మీరు పనిచేయండి, ఆ తర్వాత మీ పనులు చేసి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసి మీ రుణం తీర్చుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒక్క విషయం అడుగుతున్నా మిమ్మల్ని, ఏం తమ్ముళ్ళు మీ జీవితాలు ఏమైనా బాగుపడ్డాయా, మీ జీవన ప్రమాణాలు మెరుగైనాయా, ఒక పక్క నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయా లేదా? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి. ఎన్నిసార్లు పెంచాడు తమ్ముళ్ళు కరెంటు ఛార్జీలు? 9 సార్లు పెంచాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్నికల ముందు చెప్పింది నేను మద్యపాన నిషేధం పెడతా తర్వాతే ఓటు అడుగుతానని చెప్పిన పెద్ద మనిషి చేశాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నాను. 60 రూపాయలు ఆ రోజు క్వార్టర్ బాటలు, మందుబాబులు చెప్పండి ఈరోజు రేట్ ఎంత అని అడుగుతున్నా. 200 రూపాయలు చేశాడా లేదా అని అడుగుతున్నా. నాసిరకం మద్యం పెట్టాడా లేదా అని అడుగుతున్నా. ఆర్టీసీ రేట్లు పెంచాడా లేదా అని అడుగుతున్నా.